హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఎస్విఆర్ హోమ్మేకర్ ఈరోజు మన ఛానల్లో బెండకాయ రొయ్యల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి పొట్టు తీసుకుని శుభ్రం చేసుకున్న రొయ్యల్లో కొద్దిగా పసుపు కొద్దిగా రాళ్ళుప్పు వేసుకుని బాగా శుభ్రం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి రొయ్యలు నీచువాసన అన్నది ఉండకుండా ఉంటుందండి ఒకటికి రెండు సార్లు రొయ్యల్ని ఇలా బాగా శుభ్రం చేసుకుని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని శుభ్రం చేసుకున్న ఒక పావు కేజీ రొయ్యలను వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి రొయ్యల నుంచి వాటర్ రిలీజ్ అవుతాయండి ఆ వాటర్ అంతా మగ్గిపోయే వరకు రొయ్యల్ని బాగా మగ్గించుకోవాలి రొయ్యల్ని ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు బాగా మగ్గించుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా ఇలా వేయించుకోవడం వల్ల కూర టేస్టీగానే ఉంటుంది కూర త్వరగా అయిపోతుంది కూడా ఒక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక పది నుండి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లం ముక్క వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకుని బరకగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా మెంతులు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ ముద్దను వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లిపాయలు ఆల్రెడీ పేస్ట్లో వేసేసాం కాబట్టి ప్రత్యేకంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ వేసుకుని అవసరం లేదు ఉల్లిపాయ ముద్ద బాగా వేగిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ ఇంతకుముందు రొయ్యల్లో సాల్ట్ వేసుకున్నాం కదండీ దానికి తగ్గట్టుగా రుచి చూసుకుని సాల్ట్ వేసుకోవాలి చిట్టికడ పసుపు టూ టీ స్పూన్స్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ ఇలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముద్ద బాగా వేగిన తర్వాత చీలికలుగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిరపకాయలను వేసుకొని వేయించుకోవాలి ఒక పావు కేజీ బెండకాయల్ని ఈ సైజులో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి బెండకాయ ముక్క కూడా కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న రొయ్యల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం ఈ గ్రేవీ అంతా కూడా రొయ్యలకి బెండకాయలకి పట్టేలాగా కొద్దిసేపు మగ్గనివ్వండి అలా మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి బాగా రసాన్ని తీసుకుని ఆ చింతపండు రసాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి వీలైనంత వరకు మొత్తం చింతపండునంతా కూడా బాగా రసం తీసుకుని ఆ రసాన్ని యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఇలా జారుగా ఉన్న కన్సిస్టెన్సీ కొద్దిగా చిక్కబడే వరకు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించుకోవాలి చూసారు కదా గ్రేవీ చిక్కబడింది కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండగా మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు రొయ్యలు విత్ బెండకాయ కాంబినేషన్ ఈ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి తీసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఎవరైనా సరే పులుసు పలుచుగా ఇష్టపడే వాళ్ళు ఉంటే చింతపండులో కొద్దిగా నీళ్లు ఎక్కువగా వేసుకొని పలుచుగా కూడా చేసుకోవచ్చు ఈసారి ఎప్పుడైనా సరే మీరు రొయ్యల పులుసు చేసుకునేటప్పుడు ఒక నాలుగు బెండకాయలు అలా వేసుకుని టేస్ట్ చూడండి ఇంకెప్పుడు రొయ్యల పులుసు చేసుకున్నా మీరు ఖచ్చితంగా బెండకాయలు వేసుకునే చేసుకుంటారు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో